పల్నాడులో మరోసారి ఉద్రిక్తత కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ సానుభూతి పరుల్ని పరామర్శించేందుకు నేడు చలో మాచర్లకు పిలుపునిచ్చారు టీడీపీ నేతలు. అయితే మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనకు అనుమతి లేదని తేల్చి చెప్పారు పోలీసులు. అయినా సరే మాచర్లకు వెళ్తామంటూ టీడీపీ సీనియర్ నేతలు ప్రకటించారు. దీంతో ఇవాళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. పోలింగ్ రోజు ఆ తర్వాత మాచర్లలో చెలరేగిన హింసపై ఈసీ సీరియస్ గా స్పందించింది. అప్పటి నుంచి అల్లర్లు హింస కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.